నిత్య సత్యాలు ధర్మ ఆచారములు తల్లిదండ్రులను పూజించాలి ఏ పరిస్థితిలోనూ దూషించరాదు మంత్రోపదేశం చేసిన వారు మాత్రమే గురువు గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు ఆయన ఎదురుగా కాళ్ళు చాపి కూర్చోరాదు భోజనం తూర్పు ఉత్తర దిక్కుల వైపు కూర్చొని చేయాలి చిన్నపిల్లల్ని చూడటానికి వెళ్ళేటప్పుడు అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు గురు దర్శనానికి వెళ్ళేటప్పుడు పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు ఏదో ఒకటి సమర్పించుకోవాలి భోజనానంతరం ఎంగిలి ఆకులు ఎత్తే వాడికి వచ్చే పుణ్యం అన్నదాతకు కూడా రాదు తల్లిదండ్రులకు నిత్యపాద నమస్కారం చేయటానికి మించిన ధర్మం నిత్యాన్నదానం చేయడం కంటే మించిన పుణ్యం ఈ సృష్టిలో లేవు ఒకేసారి నీరు నిప్పు రెండు చేతులతో కానీ ఒకే చేత్తో కాని పట్టుకెళ్లరాదు తూర్పు దక్షిణ దిక్కుల తలపెట్టి నిద్రపోవాలి ఉత్తర పశ్చిమాల వైపు తలపెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలవుతారని మార్కండేయ పురాణం చెబుతుంది పైన అనగా భుజాల మీదగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు భోజనం చేయకూడదు ధన్యవాదాలు